అస్సలం వరహమూల వజుజుబిల్లామీ షేతానిరాజీమ్ బిస్మిల్లా రెహ్మాని రహీమ్ ఖురాన్లోని ఎనభై ఎనిమిదో సుర అల్ ఘాషియహ్ ఇరవై ఆరు వాక్యాలు కమ్ముకునే ఆపద సంగతిని సంగతిగానే నీకు చేరిందా ఆరోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి శ్రమిస్తూ అలసి సలసి ఉంటాయి వారు మండే అగ్నికి ఆహుతి అవుతారు వారికి ఉడికే చలమనీరు త్రాగించబడుతుంది వారికి తినడానికి ముండ్ల చెట్లు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు అది వారిని లావుగానూ చేయదు వారికి ఆకలిని కూడా తెరచదు మరెన్నో ముఖాలు ఆనాడు నవనవలాడుతూ ఉంటాయి వారు తమ కృషిపై సంతోషంతో ఉంటారు ఉన్నతమైన స్వర్గంలో ఉంటారు వారక్కడ ఎలాంటి అపసవ్యమైన మాట వినరు అందులో అద్భుతంగా ప్రవహించే ఒక సెలయేరు ఉంటుంది ఇంకా అందులో రాజసం ఉట్టుపడే ఎత్తైన పీఠాలు వేయబడి ఉంటాయి వారికి ఎదురుగా మధుపాత్రలు పేర్చబడి ఉంటాయి వరుసగా వేయబడిన దిండ్లు ఉంటాయి అన్ని వైపులా పట్టుతి వాచేలు తెరచబడి ఉంటాయి ఏమిటి ఒంటెలు ఎలా సృష్టించబడ్డాయో వారు చూడటం లేదా ఆకాశం ఎలా ఎత్తుగా చేయబడిందో వారు గమనించటం లేదా పర్వతాలు ఎలా పాతి పెట్టబడ్డాయో తిలకించటం లేదా భూమి ఎలా విశాలంగా పరచబడి ఉందో వారు వీక్షించటం లేదా కనుక ఓ ప్రవక్త నీవు మాత్రం బోధపరుస్తూ ఉండు నీవు హితబోధ చేసేవాడివి మాత్రమే నీవు వారిపై కావలివాడివి కావు అయితే విముఖత చూపి తిరస్కరించిన వాణ్ణి అల్లా అతనికి చాలా పెద్ద శిక్ష విధిస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మా వద్దకే తిరిగి రావాల్సి ఉంది మరి వారి నుండి లెక్క తీసుకునే బాధ్యత మాపైనే ఉంది